हाय फ्रेंड्स, डैली तेलुगु वीडियोस की स्वागतम। मार्तांड भैरवुडु मणिद्वीपंलोनि श्रीमन्नगरंलो 22 23 प्राकाराल मध्यलो कुलुवै उंटाडु। आर्या द्विशितिलो दूर्वास महर्षि मार्तांड भैरवुनि गुरिंचि वर्णिंचारु। ललिता सहस्रनाम स्तोत्रंलो कूडा मार्तांड भैरवाराध्य अने नामं उन्नदि। ललितादेवि मार्तांड भैरवुडैनटुवंटि ईश्वर रूपं चेत पूजिंपबडेदि अने अर्थं। ఎవరైతే మార్తాండ భైరవుని ధ్యానిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది। మహావిశ్వ తంత్రంలో 64 తంత్ర గ్రంథాలు ఉన్నాయి। వీటిలో తంత్ర చింతామణిలో మార్తాండ భైరవుని గురించినటువంటి విశేషాలు ఉన్నాయి। మార్తాండ భైరవుడు శివుని యొక్క స్వరూపమే। ఇతడు మల్ల మణి అనే రాక్షసులను చంపడానికి సూర్యమండలం నుంచి వచ్చాడు। పురాణాల ప్రకారం మల్ల అనే రాక్షసుడు అతని తమ్ముడు మణి బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందారు। వీళ్ళు ఋషులను చాలా ఇబ్బందులకు గురిచేసేవాళ్ళు। అందువల్ల ఇంద్రుడు సప్తఋషులు శివుని దగ్గరికి వెళ్లి రక్షణ కల్పించవలసిందిగా ప్రార్థించారు। అప్పుడు శివుడు మార్తాండ భైరవ అవతారాన్ని ధరించి మల్ల మణి అనేటువంటి రాక్షసులను వధిస్తాడు। మార్తాండ భైరవుణ్ణి ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్రంలో పూజిస్తుంటారు। వీళ్ళు ఇతన్ని ఖండోబాగా పిలుస్తారు। సంస్కృత గ్రంథాలలో ఖండోబా అనగా మార్తాండ భైరవుడు లేక సూర్యుడు అని అర్థం। మార్తాండ భైరవ స్తోత్రం చాలా శక్తివంతమైనది। దీన్ని ప్రతిరోజు వింటే అనారోగ్యాలు నశించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది। అంతేకాదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి। కాబట్టి మీరు ప్రతిరోజు ఈ స్తోత్రం వినండి, అన్ని శుభాలు లభిస్తాయి। ఇప్పుడు మనం మార్తాండ భైరవ స్తోత్రాన్ని పఠిద్దాం। నమో మార్తాండనాథాయ స్థానవే పరమాత్మనే భైరవాయ సుభీమాయ త్రిధామ్నే శ నమో నమః। మృతోద్ధారణ దక్షాయ గర్భోద్ధరణ హేతవే తేజసాం కేతవే తుభ్యం హేతవే జగతామపి హిరణ్యగర్భరూపాయ ధీప్రనోదాయ తే నమః। ఓంకార వ్యాహృతిస్థాయ మహావీరాయ తే నమః। వీరేశాయ నమస్తుభ్యం క్షేత్రేశాయ నమో నమః। వేదార్థాయ చ వేదాయ వేదగర్భాయ సంభవే విశ్వామిత్రాయ సూర్యాయ సూరయే పరమాత్మనే మహాభైరవ రూపాయ భైరవానందదాయనే వివిధధ్వాంతధ్వంసాయ మహామోహవినాశినే మాయాంధకారనాశాయ చక్షుస్థిమిరభంజనే మంత్రాయ మంత్రరూపాయ మంత్రాక్షరవిచారిణే మంత్రవాచ్యాయ దేవాయ మహామంత్రార్థదాయినే యంత్రాయ యంత్రరూపాయ యంత్రస్థాయ యమాయతే యంత్రైర్ని యంత్రైర్ని యమైర్యమినాం ఫలదాయ చ అజ్ఞానతిమిరధ్వంసకారిణే క్లేశహారిణే మహాపాతకహర్త్రే చ మహాభయవినాశినే భయదాయ సుశీలాయ భయానకరవాయతే బీభత్సాయ చ రౌద్రాయ భీతాభయప్రదాయినే తేజస్వి తేజోరూపాయ చండాయోగ్రాయ తే నమః। బీజాయ బీజరూపాయ బీజభర్గాయ తే నమః। క్రోధభర్గాయ దేవాయ లోభభర్గాయ తే నమః। మహాభర్గాయ వైతుభ్యం జానభర్గాయ తే నమః। ఘోరభర్గాయ తేతుభ్యం భీతిభర్గాయ తే నమః। సుశోకాయ విశోకాయ జ్ఞానభర్గాయ తే నమః। తత్వభర్గాయ దేవాయ మనోభర్గాయ వై నమః। దారిద్ర్యదుఃఖభర్గాయ కామభర్గాయ తే నమః। హింసాభర్గాయ తామిశ్రభర్గాయ జగతాత్మనే అతి దుర్వాసనాభర్గ నమస్తే భైరవాత్మనే ధ్యాయంతే యం భర్గ ఇది భర్గభర్గాయ తే నమః। రోగభర్గాయ దేవాయ పాపభర్గాయ తే నమః। మహాపాతకభర్గాయ ఉపపాతకభర్గినే మహానిరయభర్గాయ నృత్తభర్గాయ తే నమః। క్లేశభర్గాయ దేవాయ భౌతికఘ్నాయ తే నమః। మృత్యుభర్గాయ దేవాయ దుర్గభర్గాయ తే నమః। ధ్యానాధ్యాయంతి యద్భర్గం యమినః సంయతేంద్రియ నాథాయ భర్గనాథాయ భర్గాయ సతతం నమః। వీరవీరేశ దేవేశ నమస్తే స్తుత్రిధామక మహామార్తాండవరద సర్వాభయవరప్రద। నమో వీరాధివీరేశ సూర్యచంద్రాతిధామక అగ్నిధామాతిధామ్నే చ మహామార్తాండతే నమః।
వీరాతి వీర వీరేశ ఘోర ఘోరార్తి ఘోరక మహామార్తాండ దేవేశ భూయో భూయో నమో నమః ఇతి శ్రీ మార్తాండ భైరవ స్తోత్రం సంపూర్ణం. కాబట్టి మీరు కూడా ఈ మార్తాండ భైరవ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కూడా లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. అంతేకాక మేము ఈ మధ్యనే విడుదల చేసిన శ్రీకృష్ణ కవచం వీడియోను కూడా చూడండి. మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.